श्री सत्यसाई जिल्ला निजाम वैली कॉलनी कोन्नि नेलल क्रितं इंटि तालालु पगलगोट्टि दोंगतनं चेसिन दोंगनु पोलीसुलु अरेस्ट चेशारु। నిందితుడి నుండి 6 తులాల బంగారం, 2 మొబైల్ ఫోన్లు, 1 ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నారు। అనంతరం దొంగను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు। నిజామవల్లి కాలనీలో ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగింది। ఇంట్లో ఇంటి యజమాను ఇంటి సభ్యులందరూ నిద్రిస్తున్న టైంలో ఇనుప డోర్ ఓపెన్ చేసుకుని ఇంటి లోపలికి వెళ్లి ఇంట్లో కొన్ని వస్తువులు గోల్డ్ వస్తువులు తర్వాత 3 సెల్ ఫోన్లు దొంగతనం జరిగింది। దానికి సంబంధించి ఆ రోజు నుండి ఇన్స్పెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని క్రైమ్ పార్టీతో దర్యాప్తు చేసి 30 అంటే ఇవాళ మార్నింగ్ ముద్దాయిని ముద్దాయి పేరు ముద్దాయి వివరాలు షేక్ ఇర్ఫాన్ ఏజ్ 28 ఇయర్స్ ఇతని దగ్గర నుండి 3 లక్షల వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక బంగారు నెక్లెస్ చెవి కమ్మలు మాటి 2 ఉంగరాలు టోటల్ వర్త్ 3 లక్షల తర్వాత ఒక ట్యాబ్ 2 సెల్ ఫోన్స్ కూడా అతని దగ్గర నుండి రికవర్ చేయడం జరిగింది। ఇందులో ఈ రికవరీలో పార్టిసిపేట్ చేసిన ఎంటైర్ టీమ్ని ఇన్స్పెక్టర్ గారిని మా ఎస్ఐ అండ్ క్రైమ్ టీమ్ అందరినీ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా చాలా అభినందించారు। ఇటువంటివి జరగకుండా ఉండడానికి మేము బీట్ సిస్టమ్ కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నాము। జనాలందరికీ కూడా చెప్పేది ఏంటంటే చాలా వరకు అఫెన్సెస్ జరిగినప్పుడు కీస్ అన్నీ కూడా బీర్ వాళ్ళకి అన్నిటికీ వదిలేస్తున్నారు, దానివల్ల అఫెన్సులు ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి। రియల్ బ్రేక్ అయితే మా ఎవిడెన్స్ తోనూ టెక్నికల్ ఎవిడెన్స్ తోనూ మేము ట్రేస్ అవుట్ చేయొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో కొంచెం నెగ్లిజెన్స్ విక్టిమ్స్ యొక్క నెగ్లిజెన్స్ కూడా కనిపిస్తుంది। సో ప్రతి ఒక్కరి అఫెన్స్ రిపోర్ట్ అయితే వన్ డే అటో ఇటో ఖచ్చితంగా మేము రికవర్ చేస్తాం, మా ఎఫర్ట్స్ అన్ని పెట్టి మేము రికవర్ చేస్తాం, బట్ పబ్లిక్ కూడా వాళ్ళ ప్రాపర్టీని